అందరూ నమస్కారం, మీ కోమరాజ్ భారద్వాజ్ శర్మ. ఈరోజు ఇంతకుముందు క్లాస్ లో మనకి జ్యోతిష్ శాస్త్రంలో అతి ముఖ్యమైనటువంటి వివాహ జీవితంలో పునర్వివాహం రెండు వివాహాలు ఏ విధంగా జరుగుతాయనేటువంటి పాఠం మనం తెలుసుకున్నాం. మరి ముఖ్యంగా జ్యోతిష్ శాస్త్రంలో వినాకులైనటువంటి కారణాలు ముఖ్యంగా ఈరోజు మనము దాంట్లో రవి ఎటువంటి పాత్ర పోషిస్తున్న విషయాన్ని మనం మొత్తంగా, శని ఏ విధంగా పాత్ర పోషిస్తున్న విషయాన్ని మొత్తం వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా జ్యోతిష్ శాస్త్రంలో నాకున్నటువంటి అనుభవంలో విడాకులకి మరియు దంపతులు విడిపోవడానికి గల కారణం ఎటువంటి గ్రహాలు ముఖ్యంగా రవి, కుజుడు, రాహు, శని, కేతు. రవి, కుజుడు, రాహువు, శని, కేతు, లేదా రవి, కుజ, శని, రాహు, కేతును అనుకోండి. ఈ ఐదు గ్రహాలకు సంబంధించిన విషయాల మీద ముఖ్యంగా జాచక్రంలో విడిపోవడం అనేది కొన్ని జాచక్రాల్లో జరిగింది. ఇక భావాల విషయానికి వచ్చినట్లయితే అష్టమ భావము, అదేవిధంగా అష్టమ భావాధిపతి మరియు ద్వాదశ భావాధిపతి సప్తమ స్థానాధిపతి, అంటే ఏడవ స్థానాధిపతి, ఎనిమిదవ స్థానాధిపతి, పన్నెండవ స్థానాధిపతి యొక్క విషయాలలో ఎక్కువ శాతం కూడా వివాహం విషయంలో ఇబ్బందులను కలగజేస్తాం. అష్టమ భావం అంటే ఆరోగ్యపరంగా కొన్ని జాతకాలు సంతానం కలగనీయకోకుండా విడిపోయిన జాతకాలు ఉన్నాయి. సప్తమ స్థానం కేవలం సంతానంకి ముఖ్యమైనటువంటి స్థానం కాదు, అష్టమ భావం ఆరోగ్యం మీద ముఖ్యంగా ఆధారపడి ఉంటుంది. అష్టమ భావాధిపతి కూడా ఆధారపడి ఉంటాడు. పన్నెండవ స్థానం ఖర్చులు, అధికంగా ఖర్చులు చేసినా సరే డబ్బు లేకపోవడం, మా భార్య భర్త మనస్పత్రం కలగటం, ఇలా విడాకులు కారకులయ్యాడు. అదేవిధంగా ఏడవ స్థానం, సప్తమ స్థానంలో మనకి భావగ్రహ కూటమి ఉన్న సప్తమాధిపతి కొన్ని రకమైన రూల్స్ ని, ఇంతకుముందు క్లాస్ లో చెప్పిన రూల్స్ అవి అతిక్రమించిన ద్వికల్త్రయోగాన్ని కలగజేసేటువంటి అవకాశాలు ఇక్కడ కనపజేస్తూ ఉంటాయి. మరి ముఖ్యంగా దంపతులు విడిపోవడానికి జాచక్రం రవి అతి ముఖ్యమైనటువంటి ఒక పార్ట్గా చెప్పబడుతుంటుంది, పరాశరుడు చెప్పాడు. ముఖ్యంగా రవి అనేది సహజంగా మనకి ఉష్ణతత్వ గ్రహం, అంటే వేడి తత్వాన్ని కలిగినటువంటి గ్రహంగా చెప్పబడుతూ ఉంటుంది. జాతకంలో ఏ విధంగా అయినా సరే రవి సప్తమ భావానికి సంబంధం ఏర్పడినా వైవాహిక జీవితంలో చాలా సమస్యలు వస్తాయి. సప్తమ భావానికి సంబంధం ఏర్పడటం ఏంటి, రవి సప్తమ భావంలో ఉన్నా, సప్తమ స్థానాధిపతి రవి కలిసి ఉన్నా, సప్తమ స్థానంపై రవి దృష్టి ఉన్నా, సప్తమ భావం సప్తమాధిపతి పైన రవిగ్రహం అనేది అధిక దృష్టి ఉన్నా సరే మనకి వాడికి సంబంధం ఏర్పడినట్టుగా మనం పరిగణలో తీసుకుంటాం. కాబట్టి ఇక సప్తమాధిపతికి రవితో సంబంధం ఏర్పడే వైవాహిక జీవితాలు చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. ఇక జాచక్రం రవి నీచబడినా లేదా శత్రుస్థానంలో ఉన్నా సరే రవి సూర్యగ్రహం జాచక్రం నీచబడి లేనట్టయితే శత్రుక్షేత్రంలో ఉన్నా సరే, అదేవిధంగా సప్తమ భావానికి సంబంధం ఉన్నట్టయితే జాతకులకి వైవాహిక జీవితంలో సమస్యలు అనేది ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా నేను గమనించిన జాచక్రంలో సప్తమ స్థానంలో రవి నీచం పొందిన జాతకాలు, నీచం అంటే ఏంటి, మనకి కినటువంటి తుల ఆయనకి నీచం అవుతుంది. కాబట్టి అక్కడ నీచం పొందినట్టయితే అది సప్తమ స్థానం వల్ల అయిందనుకోండి, ఎక్కువ శాతం కూడా వాళ్ళు ఇబ్బందులు పడటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి సప్తమ భావంలో రవి నీచత్వంలో ఉండకూడదు. వాళ్ళు ఇప్పుడు కెంపురాయిని వాడటం అనేది చాలా ముఖ్యం. ఇక్కడ రవి బలహీనం చెందినవాడు కాబట్టి రవిని బలవంతుడు మనం మార్చుకునే విధంగా ప్రయత్నం చేయాలి. ఆదివారం ఆదివారం సూర్యుడి నమస్కారం చేసుకో, సూర్య నమస్కారాలు చేసుకోవడం, ఇలాంటి వాటిని మనం చేసుకున్నట్టయితే కొద్దిగా సెట్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా మనకి జాచక్రంలో ఈ దంపతుల మధ్య సమస్య అనేది ఎక్కువ శాతం కలగటానికి కారణం ఏంటంటే రవి ఉష్ణగ్రహం అయ్యి అతనికి భార్య పైన ఎక్కువ కోపాన్ని, భార్య పైన ఎక్కువగా ఇబ్బందిని కలిగజేసేటువంటి చక్రంగా చెప్తూ ఉంటుంది. రవి లగ్నంలో కానీ సప్తమంలో కానీ ఉన్నట్టయితే జాతకులకి విడాకులకు దారితీసేటువంటి జాచకాలు చాలా ఉన్నాయి. కానీ రవి లగ్నంలో ఉండేది ఉచ్చస్థానంలో ఉంటే నష్టం లేదు. రవి లగ్నంలో కానీ సప్తమంలో మళ్ళీ ఉచ్చస్థానంలో ఉన్నా నష్టం లేదు. కానీ రవి లగ్నంలో కానీ సప్తమంలో కానీ ఉండి ఉచ్చం కానీ
లేనట్టయితే అవి కొన్ని జాతచక్రాలు, అన్ని జాతచక్రాలు కొన్ని జాతచక్రాలు విడాకులకు దారితీసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ సూర్యగ్రహం ఏదైతే ఉందో అది నీచంగాని శత్రుస్థానంలో కానీ లేకుండా కేవలం లగ్న సప్తమ భావాలు ఉంటే దంపతులు ఇద్దరి మధ్య ఒకరొకరు దూషించుకుంటూ చెడు మాటలు తిట్టుకోవటం, పోట్లాడు కూడా లాంటివి జరుగుతూ ఉంటాయి. విడాకులు తీసుకోరేగా ఎప్పుడు భార్యాబద్ధం అన్యోన్యత ఉండదు. రవి ఒకవేళ నీచంలో కానీ శత్రుస్థానంలో కానీ లేకుండా కేవలం లగ్న సప్తమ భావాల్లో ఉంటే, ఇంకా నీచ శత్రుస్థానంలో ఉంటే భార్యాభర్తలు ఇద్దరు విడిపోతారు. రవి అనే గ్రహం ఏదైతే ఉందో లగ్నంలో కానీ సప్తమ భావంలో ఉండి ఇద్దరి మధ్య ఒకరికొకరు దూషించుకోవడం, చెడు మాటలు తిట్టుకోవడం, పోట్లాడుకోవడం, కొన్ని జాచక్రాలను గమనిస్తాను చూస్తున్నాను, వాళ్ళు వినాకులు తీసుకోకుండా పోట్లాడుకుంటూనే ఉంటారు. అట్లా కాకోకుండా రవి అనే గ్రహం శుక్రుడితో కలిసి రెండో భావంలో కానీ నాలుగో భావంలో కానీ సప్తమ భావంలో కానీ నవభావంలో కానీ ఉన్నట్లయితే వినాకులు ఖచ్చితంగా తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. రవి అనే గ్రహం శుక్రుడితో కలిసి అని రవి శుక్రుడు కలిసి మనకి రెండు కానీ నాలుగు కానీ ఏడు కానీ తొమ్మిది కానీ రెండు నాలుగు ఏడు తొమ్మిది భావాలలో ఉన్నట్టయితే, శుక్రరవులు ఉన్నట్టయితే వారికి విడాకులు ఖచ్చితంగా జరిగేటువంటి అవకాశాలు జరుగుతూ ఉంటాయి. ఇది రవి విషయంలో. ఇక దంపతులు విడిపోవడానికి కుజుడు కూడా ఏ విధంగా కారకుడవుతారో మనం గమనించాలి.